సీత ఇక బయలుదేరతా. త్వరగా మీ త్వరగా వచ్చేయండి. నాన్న నేను వస్తాను ప్లీజ్ నాన్న. సరే తల్లి రా. ఏయ్ ముసలోడా పైసలు తెయ్. అయ్యా ఇంకా బేరం కాలేదయ్యా. బేరం కాకపోతే నీ దగ్గర డబ్బు లేదా? అంటే బేరం అయ్యేదాకా కూర్చోవరా? అయ్యా లేవయ్యా. ఏం ఒళ్ళు కొవెక్కిందా? అయ్యా అయ్యా అమ్మ కొట్టద్దయ్యా. ఇదిగో చూడండి, మీరు రెండో మాట మాట్లాడకుండా మేము మీ దగ్గరికి వచ్చిన వెంటనే డబ్బు తీసి ఇవ్వాలి, లేకపోతే ఈ ముసలాడికి పట్టిన గతే పడుతుంది. అమ్మ అమ్మ ఓయ్ డబ్బు తీ. అయ్యా ఇదిగో అయ్యా తీసుకోండి అయ్యా. ఓకే వెరీ గుడ్. ఓయ్ డబ్బు తీ. అయ్యా క్షమించండి, చేతిలో చిల్లి గవ్వలేదు, బేరం కూడా ఇంకా అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో అమ్మా చిట్టి. టింబు బంటి టింబు బంటి బంటి టింబు. టింబు బంటి టింబు బంటి. ఏదో ఆపదలో ఉంది. ఏం జరిగిందో తెలుసా? ఇంకోసారి ఇటు వైపు వచ్చి ఎవరినైనా డబ్బులు అడిగితే ఇప్పుడు కాళ్ళు చేతులు మాత్రమే విరిగాయి, తర్వాత మీ కొంట్లో ఎముకలు కూడా మిగలవు. జాగ్రత్త. ఇంకెప్పుడు రావురా బాబు. చూడండి ప్రజలారా, మీరంతా ఇక్కడ ధైర్యంగా ఉండండి, మీకు నేనున్నాను. చాలా థ్యాంక్స్ టింబు, చాలా థ్యాంంక్స్ టింబు, థ్యాంక్స్ టింబు. వీరుడు అతడు విజయానికి బాహుడాతడు, వంచని యోధుడు అతడు అభయానికి బాసట. అమ్మా ఇవాళ టింబు వల్ల అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అవునంట కదా, ఇప్పుడే ఊరు జనం అంతా అనుకుంటున్నారు. సీత ఈ శుభ సందర్భంలో పిల్లలకి మంచి టమాటా బజ్జీ చేసి పెట్టు. అలాగే అండి, కూర్చోండి.